వాళ్ళ ఉన్నారు కాదండి మీ ఏజెంట్ సార్? 35 అండి. అచ్చా, అంటే మీరు 20 ఏళ్ళ నుంచి భగవద్గీత బైబిల్ చదువుతున్నారా? అవునండి చదువుతున్నారా. ఆహా, మీ పేరు రాజేష్? అవునండి అవును. పుట్టినప్పుడు రాజేష్, ఇప్పుడు రాజేషే? అవునండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ నాన్నగారి పేరు సార్? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఆహా, అక్కడ సార్, అక్కడ ఏమో శ్రీనివాసుడు, ఇక్కడ శివుడు. ఓకే, వెరీ గుడ్. సో ఓకే ఓకే. సరే, ఆయన ఆయన కూడా మారారా? అవునండి, మా ఫ్యామిలీ అంతా. అచ్చా అచ్చా అచ్చా, కన్వర్ట్ అయ్యారు. బాప్టిజం మీకు కూడా అయిందా? అయిందండి. అచ్చా అచ్చా, బాప్టిజం అయ్యాక పేరేం పెట్టారు? బాప్టిజం అయ్యాక మాకు పేరేం పెట్టలేదండి. ఖచ్చితంగా పెట్టాలి సార్. అంటే కొంతమంది పెడతారు, కొంతమంది. అదే, లేదు లేదు, అలా పెట్టారు. ఎందుకంటే మా పాస్టర్ మాకు ఒక ఆయన ఉన్నారు, శ్యామ్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. స్వామీజీ అంటే గురుగారిని పిలుస్తాడు పాస్టరు, ఆ నాన్నగారు కూడా పాస్టరే. గురుగారండి, ఎవరైనా సరే బాప్టిజం తీసుకున్నాక వాళ్ళకి పేరు మారుస్తారు, ఆ పేరుతోనే బతకాలి. అయితే పేరు అది అంత ఏం నాకు తెలియదు, పాస్టర్ గారు చెప్పారు కదా, నేను కాదు. మీకు కావాల్సే వాయిస్ క్లిప్ పెడతాను. ఎలాగైనా బతికేయచ్చు. ఎలా అన్నా అంటే మన యొక్క నడవడిక మారాలి. బైబిల్ అంతా కూడా మన యొక్క నడవడిక ప్రవర్తన మీదే ఫోకస్ పెడుతుంది అండి, మిగతా వాటి మీద ఫోకస్ అంత పెట్టదు. అదే, మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాను, మీరందరు నరకానికి వెళ్ళిపోతారు, విగ్రహారాధకులు అబద్ధీకులు వీళ్ళందరూ నరకానికి వెళ్తారు అని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, అంతే కదా సార్? ఇప్పుడు దేవుడు దేవుడు అన్నవాడు ఒకటే కదండి. ఎవరికి ఎవరికైనా దేవుడు అనేవాడు ఒకటే కదండి. ఆ దేవుడు ఆ దేవుడు మరి నన్ను నమ్మండి అని బలవంతం చేయడు. కాదు, బలేవాడు. మార్క్ 16:16 తెలుసా? ఏముంది అందులో? కాదు కాదు, మీరు చదవలేదు బైబిల్, అది ముందే చెప్పాను నేను. మార్క్ 16:16 ఏంటి? అదే, మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. అదేనండి, అదే కదా వార్నింగ్, అది అది అడ్వైజా. వార్నింగ్ అంటే అండి, ఇప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని. సార్, ఈ సోదేమొద్దు, నా మాట వినండి. గాడ్ని ప్రేమించాలి లేదా మిమ్మల్ని గౌరవించాలి, నన్ను గౌరవించాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్. అది ఓ షాప్లో కొనాలా లేదా మన ఇష్టం, ఓ పార్టీకి ఓటేయాలి లేదా మన ఇష్టం, ఓ సినిమాకి వెళ్ళాలా లేదా మన ఇష్టం, అలాగే ఓ గాడ్ని మనం ప్రేమించాలా లేదా అది కూడా మన ఇష్టం. రావణాసురుడు రాముడిని వ్యతిరేకించాడు, కృష్ణుడిని కంసుడు వ్యతిరేకించాడు. కానీ వ్యతిరేకించిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని కూడా భగవంతుడు మోక్షమిచ్చాడు. అందుకని నన్ను నమ్మాలి, నమ్మకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు, మీ పిల్లల మాంసం మీతో తినిపించేదను, మీ విగ్రహాల కింద కూలగొట్టేస్తాను. ఇది లేవేకాండం. నమ్మనోళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి, మీరు లేరా? నేను చెప్పేది అదే, అందుకే బైబిల్ ఇది నాట్ హోలీ బుక్ అని చెప్పేది. ఇన్ని మాటలు ఎందుకండి, నా గొడవ ఎందుకు? కానీ మీ తాతగారు ఉన్నారా పోయారా? నమ్మనవారు సార్. సార్, మీ తాతగారు ఉన్నారా లేరా? లేరండి. ఆయన అయితే ఇందులో చంపావులే కదా. లేదండి. అయినా ఆయన బాగానే బతికాడా? దిక్కుమాల జాబు ఏమన్నా చచ్చాడా? అలా ఏం లేదు కదా, ఆయన బాగానే బతికాడుగా. నేననేది అదండి. కాబట్టి కాబట్టి బైబిల్ ఈజ్ నాట్ వే, జీసస్ ఈజ్ నాట్ వే. ఎవరిష్టం వాడిది, నేనే దేవుణ్ణి అని నేను చెప్తా. ఎనీ ప్రాబ్లం మీకు? ఐ ఆమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం చెప్పండి. నేను అన్నాను వాడి, నేను చెప్తున్నాను సార్, ఐ ఆమ్ గాడ్ అని. మీకేంటి నొప్పి అని ఉందా? ఇప్పుడు అసలు మీకు ఎందుకు కాల్ చేశాను అంటే అండి, మీరు వాట్సాప్ లో నాకు ఒక పోస్ట్ వచ్చింది, అదేంటంటే హిందువులు అదే పాశ్చాత్య దేశాలలో వచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేసినట్టుగా ఒక ఫోటో ఒకటి వచ్చింది, వచ్చి దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇది చూసారా మా దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పతనం, ఇది విదేశస్తులు వచ్చి కూడా ఇందులోనికి వచ్చారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు.
దేవుడా కాబట్టి ఇప్పుడు అలాగే నానా రాజేష్ భారతీయులు కూడా ఏ మతాన్నైనా ఎవరైనా స్వీకరించచ్చు, ఎందులోకైనా వెళ్ళచ్చు. మేము కాదంటలేదు, నేను చాలా క్లియర్ గా చెప్పాను. దాన్ని మీరు ఎందుకు కాదంటారు? చిచ్చి నేను చాలా సార్లు చెప్పాను, నాకు శివుడు ఇష్టం, నీకు శివ ఇష్టం, ఎవడిష్టం వాడిది, నాకు కృష్ణుడు ఇష్టం, నీకు నీకు రెండు మేకలు మూడు చెక్కలు ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. నేను ఓపెన్ గా చెప్పాను. లేదు మీరు అలాగ అంటలేదు. మీరు ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్స్ నే మీరు ఎందుకు మా మీరు ఎందుకు మారారు చిచ్చి అస్సలు అన్న, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నీకు నచ్చింది నువ్వు వెళ్ళు. నేను చాలా క్లియర్, నేను ఎన్నిసార్లు చెప్పాను నా వీడియోలో చూడు. ఒక్కళ్ళని కూడా అడగలేదే నేను. నేను ఓన్లీ హిందువులకే చెప్తాను, ఒరే కుక్కలు వస్తాయి తలుపులు వేసుకోండి, వైరస్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి, పాస్టర్లు వస్తారు జాగ్రత్తగా ఉండండి, మా సాయంత్రం అయిన దోమలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి, పిల్లలకు చెప్పుకోము. ఓకే ఓకే, మీరు మీ మతాన్ని కాపాడుకునే ప్రయత్నాలు అయ్యి మీరు అక్కడికి ఏదో నువ్వేదో క్రైస్తవుడు అయినట్టు ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా క్రైస్తవుడు అవ్వలేదు. నువ్వు క్రైస్తవు? సరే నీ పేరేంటి? ఖచ్చితంగా సయ్యద్దు, మా ఫ్రెండ్ పేరు సయ్యద్దు, వాళ్ళ వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య శర్మ. కుదురుద్దా? కుదురుద్దా? సయ్యద్దు వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్య శర్మ, కుదురుద్దా? కుదరదు పేరు. రైట్ రైట్, రాజేష్ రాజేష్. ఓకే పేరు ఏ పేరైనా ఓకేనా? నానా ఓకే 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 పాయింట్. రాజేష్ రాజేష్ ప్లీజ్, ఏ పేరైనా ఒకటేనా ఒప్పుకుంటావా? నాకు నచ్చింది పెట్టుకుంటానండి. ఓకేనా ఓకేనా ఓకేనా? నేను కూడా నీతో అగ్రి. ఓకే కదా? ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు దేవుడి పేరు ఏంటంటావు? దేవుడి పేరు ఏదైనా అంటే ఇందులో. ఇప్పుడు నువ్వు ఏసయ్య అంటావు, నేనే వెంకటేశం అంటాను, ఎనీ ప్రాబ్లం? ఎవరినండి? ఇప్పుడు నువ్వు ఏ పేరైనా ఒకటే అన్నావు కదా, అది నాకు నచ్చింది అయి ఉండాలి, నీ ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. అలాగే నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకున్నావు కదా, రాజేష్ అని శివుడి పేరు, మీ నాన్న పేరు వెంకటేశం పెట్టుకున్నారు కదా వాళ్ళ నాన్నగారు. రాజేష్ అంటే ఏంటండి? రాజేశ్వర స్వామి, తెలుగుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివుడి పేరు. అంబ పరమేశ్వరి అఖిలాందేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. సరే అదంతా పక్కన పెట్టుకొని ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకుని ఉండొచ్చు అని చెప్తున్నావు కదా. అవునండి. నీకు దేవుడి పేరు ఏంటంటే యెహోవానో యేసో ఏదో చెప్తావు కదా. అవునండి అవునండి. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నా దేవుడు ఎవరు అని అడుగు. మీ దేవుడు ఎవరండి? వెంకటేశ్ స్వామి. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్. కాబట్టి కొంపల దగ్గరికి వచ్చి మా దేవుడిని ఒకరినే నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్తారు అన్నప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు. ఓకే.